శ్రీమాత్రే నమ మనలో ఎంతమందికి తెలుసు మారుతి సీతను రెండు మార్లు చూశారు సీతామాతను ఎలాగంటే ఒకసారి వెళ్లి లంకలో ఆమె యొక్క అశోకవనానికి అక్కడ ఆమె ఎక్కడ కూర్చుందో అక్కడ అశోకవనానికి వెళ్లి శిశుప వృక్షం కింద ఆమె అక్కడ కూర్చొని ఉంటే పైనుంచి చూసి దిగి తర్వాత మాట్లాడి ఆమెతో ఆమెను అనునయించి రాముని యొక్క క్షేమ సమాచారాలు తెలిపి నేను మళ్ళా తప్పకుండా రాముల వారికి చెప్పి ఈ శుభవార్తను చెప్పి రాముని తోడుకొని వచ్చి యుద్దరంగంలో రావణుని సంహరించి మరి మిమ్మల్ని తీసుకెళ్తారని వాగ్దానం చేసి చక్కగా వెళ్లి లంకనంతా కాలుస్తాడు కదండి లంకలో రావణాసురుడిని ఎప్పుడైతే చూడడానికని వచ్చి ఆ బ్రహ్మాసు చేత కట్టుబడినట్టుగా చేసి తాళ్లతో కట్టుకున్న తర్వాత వచ్చి రావణాసురుని చూసి వాదోపవాదాలు అవుతాయి అక్కడ అక్కడ రావణాసురుని బాగా అతను మారుతి చక్కగా బాగా గట్టిగా ఆయన చెప్తాడనమాట రాముల వారు వస్తున్నారు నువ్వు చేసిన పని మంచిది కాదు తప్పకుండా రాములవారు వచ్చి యుద్దంలో నిన్ను ఓడించి సీతామాతను తీసుకెళ్తారని చెప్పినప్పుడు కోపం వచ్చేస్తుంది దూతను అనుకుంటే విభీషణుని వల్ల ఆయన ఏం చేస్తారంటే సరే దూతను సంహరించకుండా వదిలిపెట్టి తోకను నిప్పు పెట్టమని చెప్తే అప్పుడు అందరూ కూడా తోకకు నిప్పు పెడతారు అక్కడ భటులు అప్పుడు మొత్తం కూడా లంకరంతా కాల్చిన తర్వాత ఆయనకి ఒక్కసారిగా భయం వేసేసి ఏం చేస్తారు అయ్యో అశోకవనంలో సీతమ్మవారున్నారు నేను చూడకుండా లంకరంతా కాల్చేశాను మరొకసారి చూసుకురావాలి అమ్మవారు ఎలా ఉన్నారు అనుకుంటూ వెళ్తారు కదా అయితే ఈ అమ్మవారు ఎప్పుడైతే చక్కగా అగ్నిదేవుని ప్రార్థిస్తుందో అయ్యో ఇలాగ అయిందా అని చెప్పి తెలుసుకుని వాళ్ళ ద్వారా ఆ స్త్రీల ద్వారా తెలుసుకుని చాలా బాధపడుతుందనమాట బాధపడి అగ్నిదేవుని ప్రార్థించి మారుతి యొక్క తోకకు నిప్పండించారు కదా ఎటువంటి బాధ పెట్టకు స్వామి అని అగ్నిదేవుని ప్రార్థిస్తే అగ్ని చల్లబరుచుకొని వెళ్ళిపోతారు కదా అక్కడి నుంచి అప్పుడు మారుతికి అర్థమైపోతుంది అనమాట ఇదంతా సీతామాత అలాగే శ్రీరామచంద్రుల వారి మహాత్మ్యము అని చాలా సంతోషించి అయినా కూడా ఒకసారి అమ్మవారిని చూసి వెళ్దామా మీ క్షేమాన్ని మళ్లీ ఒకసారి తెలుసుకుందామని వెళ్తారనమాట అది రెండోసారి అలా వెళ్ళినప్పుడు మళ్ళా అక్కడికి వెళ్లి దండం పెట్టుకుని ఈసారి తప్పకుండా అప్పుడు ఆమె చూసి కూడా ఆమె కూడా అభయమిస్తుంది ఏం కాదు నువ్వు చక్కగా వెళ్ళి శ్రీరాముల వారిని తోడుకొనిరా తప్పకుండా ఇక్కడ మనందరికీ కూడా మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది లోక కంటకం అయిపోయినటువంటి ఈ రావణాసురుడి వధ జరుగుతుంది అని చెప్పి ఆమె ఎంతో కూడా మారుతిని దీవించి పంపుతుంది అలాగే రావణాసురుడు ఇలాగ అవుతాడని చెప్పేసి మన మారుతి కూడా సంకల్పించి మరీను అలాగే సీతామాతకు దండం పెట్టుకుని రాముల వారిని నేను తప్పకుండా తోడుకొని వస్తానని చెప్పి ఆయన కూడా చెప్పి ప్రణమిల్లి అక్కడి నుంచి బయలుదేరతారనమాట అరిష్ట పర్వతము అనేటువంటి పర్వతం మీద కాలు పెట్టి ఒక్కసారిగా ఆయన గాలిలోకి ఆకాశంలోకి ఎగురుతారనమాట చూడండి ఎంత బాగా చెప్పారు ఇక్కడ అరిష్ట పర్వతం అనేది అక్కడ అలాంటి పేర్లు ఉన్నాయన్నమాట అంటే ఆ రావణాసుడి దగ్గర చుట్టుపక్కల ఉన్నవి కూడా అలాంటి పేర్లతోనే ఉన్నాయన్నమాట ఆ అరిష్ట పర్వతం మీద కాలు పెట్టి ఆయన మళ్ళా సముద్ర లంఘనం చేసుకుంటూ మళ్ళా రాములవారి దగ్గరికి రావడానికి ఆయన వెళ్తారనమాట జై శ్రీరామ్కి జై బోలో హనుమాన్కి